ఓకే హరి గారు, ఇప్పుడు మన ఈ మన బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ యాక్టివిటీస్ గురించి ఏమేం చేస్తున్నారు? ఇక్కడ గత 20 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, దాని గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. మన టెంపుల్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ అన్నీ కూడా రిలీజియస్ యాక్టివిటీస్ అండి. టెంపుల్లో అన్ని హిందూ పండుగలన్నీ కూడా చాలా వైభవంగా చేస్తాం. ఇక్కడ సంక్రాంతి నుంచి మొత్తం అన్ని కార్యక్రమం, ఉగాది, శ్రీరామనవమి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు చేస్తాము, దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి మొత్తం కార్యక్రమాలను కూడా చాలా వైభవంగా చేస్తాము. ఇవి కాకుండా రిలీజియస్ యాక్టివిటీస్ కాకుండా టెంపుల్ సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా చేస్తాం. ఇక్కడ మన టెంపుల్ కింద ఒక ఎడ్యుకేషన్ కమిటీ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ కమిటీలో సుమారుగా 15 కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము. సుమారుగా 1000 మంది స్టూడెంట్స్ దాంట్లో మెంబర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఒక 150 మంది యాక్టివ్ వాలంటీర్ టీచర్స్ ఉంటారు. ఇది చాలా కమ్యూనిటీకి మేము అందించే గొప్ప సర్వీస్ ఇది. ఇవి కాకుండా ఇంకా వేరే కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా చాలా చేస్తాం మేము. ఈ మధ్య కేరళలో వచ్చిన సైక్లోన్ రిలీఫ్కి సుమారుగా $42,000 టెంపుల్ నుంచి మేము రైజ్ చేసి కేరళ చీఫ్ మినిస్టర్ ఫండ్కి ఇచ్చాము. ఇవి కాకుండా ఇలాంటి కార్యక్రమాలు కాకుండా టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం సుమారుగా $8 మిలియన్ ప్రాజెక్ట్తో మేము కల్చరల్ సెంటర్ కట్టాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇది. ఇది కాకుండా సుమారుగా $4 మిలియన్తో మా టెంపుల్లో ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్, అలంకార మండపం, యాగశాలన్నీ కూడా పూర్తి చేశాము. ఇవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే మాకు ఇప్పుడు పార్కింగ్ కొంచెం ప్రాబ్లం, పార్కింగ్ డెక్ కోసం వస్తున్నాము. వీ నీడ్ అబౌట్ అడిషనల్ 500 పార్కింగ్ డెక్ కెపాసిటీ. దానికోసం పర్మిట్కి అప్లై చేశాము. అది కూడా కంప్లీట్ అయితే మా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టు అవుతుంది. దానికోసం మేము మెంబర్స్ అందరికి కూడా వాళ్ళ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నాము. దాంతో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ హరి గారు. ఓకే.